పోటీ చేస్తున్నాను. నా పేరు డాక్టర్ బోగస్ శ్రావణి. ఈరోజు ఉప్పేడ వార్డులో నా ప్రచారానికి మద్దతుగా మన జెడ్పీ చైర్పర్సన్ గారు దావా వసంతకయ్య గారు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా చాలామంది పెద్దలు నాకు మద్దతుగా వచ్చారు ప్రచారంకి. ఇంకా హీరో గారు మన రోషన్ బాలు గారు వచ్చారు. అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్, నాకు మద్దతుగా వచ్చినందుకు. అలాగే పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ముప్పేడ వార్డు ప్రజలకు నా విజ్ఞప్తి, ప్రజలారా నన్ను మీ ఇంటి ఆడబిడ్డగా భావించండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నన్ను నేను నిరూపించుకుంటాను. మన వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి, శానిటేషన్ కానీ, నీటి సమస్య కానీ, ఇంకా పెన్షన్ల ప్రాబ్లమ్స్ కానీ, ఎలాంటి సమస్యలున్నా ఎప్పుడూ మీకు అనుకూలంగా ఉంటాను, అందుబాటులో ఉంటాను. ఒక్క అవకాశం ఇవ్వండి, ఆశీర్వదించండి. మీ ఆదరాభిమానాలు నాకు కావాలి, మీ సహాయ సహకారాలు కావాలి. నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి నన్ను గెలిపించండి. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఈరోజు మున్సిపల్ ఎన్నికలలో భాగంగా జగిత్యాల జిల్లా అయిన జగిత్యాల హెడ్ క్వార్టర్లో ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 37వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నాం. ఇక్కడ ప్రచారంలో భాగంగా ఓటు అడుగుతూనే ఒక దిక్కు
నేను మీ అందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తా అని చెప్పేసి గెలవక ముందే హామీ ఇచ్చిన అభ్యర్థి భోగ శ్రావణి ప్రవీణ్ గారికి మీ అమూల్యమైన 37 వార్డు ప్రజలందరూ కూడా కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని మీ అందరికీ కూడా ప్రార్థిస్తూ, ఈరోజు జైత్యాల జిల్లా ఏర్పడమే మన ఒక ఫల. ఏ ప్రభుత్వం కూడా జైత్యాల జిల్లాను ఏర్పరచలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జైత్యాల జిల్లా ఏర్పడ్డది. మనకు అన్ని సేవలు కూడా అందుబాటులో ఉండే విధంగా మన ముఖ్యమంత్రి గారు జైత్యాల జిల్లాను ఏర్పరిచారు. అదేవిధంగా జైత్యాల పట్టణం చూస్తే ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే, ఏ వార్డుకు ప్రచారానికి వెళ్ళినా కూడా మురికి వాసన పెంట కుప్పల్లా మారిపోయిన పరిస్థితి ఉంది. రోడ్లు అయితే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కింద పడిపోయే పరిస్థితి ఉంది. అంత నీచమైన పరిస్థితి, నీచమైన పాలన గత ప్రభుత్వంలో మనం చూసినాం కాబట్టి ఇవన్నీ కూడా మారిపోయే పరిస్థితి రావాలంటే 48 వార్డులు అన్నీ కూడా మన టీఆర్ఎస్ కైవసం చేసుకుంటే అభివృద్ధికి బాటలు వేసుకుంటాం కాబట్టి మన ముఖ్యమంత్రి గారి నాయకత్వం వర్ధిల్లాలంటే మనం జైత్యాల బల్దియాపై గులాబీ జెండా ఎగరవేయాలి. ఎందుకంటే ఒక ఓటు అడగడమే కాదు, అభివృద్ధి చేసి చూపిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి అనేక సంక్షేమ పథకాలు చెప్పినవి అన్నీ కూడా కూచో తప్పకుండా చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్పుకుంటా పోతే మున్సిపల్ ఏరియా ఏదైతే ఉందో దానిపై 40 వాళ్ళే ఉన్నారు, ఏ పార్టీ కూడా లేదు. కనీసం ఆ మున్సిపల్ భవనం చుట్టూ కూడా వాళ్ళు సానిటేషన్ పరంగా పరిశుభ్రమైన వాతావరణం కనిపిస్తలేదు. అప్పుడే మనకు కనిపిస్తుంది ఒక ఆఫీసును కూడా చక్కదిద్దుకునే పరిస్థితి కాంగ్రెస్ హయాంలో జరగలేదు. ఇంకా జైత్యాల పట్టణాన్ని ఏముద్ధరిస్తారు, వాళ్ళు 40 పాలించారు ఇప్పుడు కాబట్టి ఎక్కడ చూసినా కూడా అస్తవ్యస్త పరిస్థితి ఉంది జైత్యాల పట్టణంలో. కాబట్టి ఇంకా పోతే బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉంది కానీ మనకు రాష్ట్రంకి వచ్చేసరికి నయా పైస ఇవ్వలేదు. ఏమనంటే అబద్ధపు ప్రచారాలు, ఎలక్షన్లు రాగానే పసు బోర్డు అంటారు, 5 రాజీనామా ఇస్తా అన్నాడు ఆ బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో. 5 అయిపోయింది, చాలా రోజులు గడుస్తూనే ఉంది, మరి రాజీనామా ఏది, పసు బోర్డు ఏది? కాబట్టి అసత్య ప్రచారాలు మానుకోండి, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎలక్షన్ కోడ్ ఉంది లేదంటే మీ అందరికి పసు బోర్డు తెచ్చానంటాడు. అది 4 మరి మీరు మనుషుల్లా ఇంకేమైనా అని చెప్పేసి మా టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మా అభ్యర్థులందరూ, తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. కాబట్టి అసత్య ప్రచారాలు మానుకోండి, నరం లేని నాలుకకు మనం కళ్ళెం వేయాలంటే టీఆర్ఎస్ 48 వార్డులు గెలిపించి మనం అభివృద్ధికి బాటలు వేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలను గత ప్రభుత్వం ఏం చేసిందో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. 7 తిరగకముందే మన సంజయ్ అన్న గారు మున్సిపల్ పార్కును ఒక అప్పురపడే విధంగా కూడా దాన్ని తయారు చేశారు. పిల్లలందరూ కూడా సాయంకాలం పెద్దలతో పాటు పిల్లలు వెళ్ళి ఆడుకునే వాతావరణాన్ని కల్పించిన ఘనత మన ప్రియతమ నాయకురాలు కవితక్క గారి సహకారంతో మన సంజయ్ అన్న గారు 1 చేర్చి చూపారు. దాని ముందట వస్తుంటే టౌన్ హాల్ అనేది అందరూ కూడా ప్రజలు అనుకునే వాళ్ళు, వ్యక్తిగతం కావచ్చు, అదేదో ప్రైవేటు బిజినెస్ కావచ్చు అని ప్రజలను కూడా అంతా మభ్యపెట్టారు. కానీ అది ప్రజల సొత్తు, ప్రజల సొమ్ము అని చెప్పేసి మా కవితక్క గారి సహకారంతో సంజయ్ అన్న గారు గ్రహించి దానికి కూడా నిధులు వెచ్చించి ఈరోజు 1000 పైన మనం ఏ కార్యం నిర్వహించుకోవాలన్నా, ఏ సమావేశం కావాలన్నా కూడా అందులో పెట్టుకునే విధంగా ఒక అంగరంగ వైభవంగా తీర్చిదిద్దిన ఘనత మన సంజయ్ అన్న గారికి దక్కింది. ఇంకా రవాణా సౌకర్య నిమిత్తం ప్రజలు ఎంత అస్తవ్యస్తపడతారంటే మార్కెట్ రోడ్డుకు వెళ్తే ఒక వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్ వచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మన ముఖ్య పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్న గారు కవితక్క గారి సహకారంతో మనం 50 నిధులు తెచ్చుకొని ఈరోజు రోడ్ల విస్తరణ కూడా చేపడుతున్నాం. ఇదంతా కూడా జైత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా రవాణా ఇటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ఏకైక నాయకుడు మన సంజయ్ అన్న గారు. మన ముఖ్యమైన ప్రియతమైన నాయకురాలు కవితక్క గారు ఈరోజు మనకు జైత్యాలలో ఉండుంటే జైత్యాల పరిస్థితి అనేది ఇంకా కూడా దశ దిశ మారిపోయే విధంగా మనం బ్రహ్మాండంగా జైత్యాల జిల్లా అంటే
తెలంగాణ రాష్ట్రానికే ఒక దిక్చూచిలా మార్చే విధంగా తయారు చేస్తూ ఉంటాయి. కాబట్టి అది ప్రజల దురదృష్టం. అసత్య ప్రచారాలు నమ్మి మంచి సేవకురాలను కోల్పోయినాం. కాబట్టి ఇక ముందు కూడా ఏ పార్టీ వాళ్ళు వచ్చినా అసత్య ప్రచారాలు నమ్మకండి. దయచేసి జైత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మీరు కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేయండి. కాబట్టి 48 వార్డులలో ఉన్న జైత్యాల పట్టణ ప్రజలకు నేను కోరుతున్నా అభివృద్ధి ధ్యేయంగా సేవే లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడు సంజయ్ అన్న గారు. కాబట్టి మీరందరూ కూడా మున్సిపల్పై మన జైత్యాల పట్టణంలో గులాబీ జెండా ఎగురితేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నది తెలంగాణ ప్రభుత్వం, మన ఎమ్మెల్యే గారు సంజయ్ అన్న గారు ఉన్నారు. కాబట్టి ఒక గేమ్లో 12 మంది ఒక జట్టులో అందరు మన వాళ్ళు ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి ఏ ఒక్క చీడపురు ఉన్నా అది అభివృద్ధికి ఆటం కలుగుతుంది. కాబట్టి ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించి దేని ఏ గుర్తుపై ఓటేస్తే అభివృద్ధి కావాలో మీరే కోరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈరోజు 38వ వార్డుతో సహా 48 వార్డు తెరాస అభ్యర్థులను గెలిపించుకొని అభివృద్ధికి బాటలు వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ.